అందరికి నమస్కారం. వేస్ట్ ఆయిల్ క్యాన్లో మందార మొక్క. మరి ఈ మందార మొక్కని పెంచడానికి నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాను, ఎలాంటి ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ ఇచ్చానో తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూ ఉండండి. మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. మందార మొక్కని పెంచుకోవడం చాలా సులభం. కొంచెం కేర్ తీసుకుంటే చాలు, బోలెడన్ని పువ్వుల్ని అవి మనకి అందిస్తూ ఉంటాయి. మాకు తక్కువ ప్లేస్ ఉంది, మేము రెంట్ హౌస్లో ఉంటాము, కొంచెం సన్లైట్ వస్తుంది. మేము బాల్కనీలో ఈ మొక్కల్ని పెంచుకోవాలి అనుకుంటున్నాము అనే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ మొక్క చెప్పుకోవచ్చు. పువ్వులు బాగా రావాలంటే కనీసం 4 నుంచి 5 గంటల వరకు చక్కటి ఎండ అనేది ఈ మొక్కలకి అవసరము. మట్టి కూడా కొంచెం పోషకాలతో కూడిన మట్టిని వీటికి రెడీ చేసుకోవాలి. అయితే వీటికి ఎక్కువగా వాటర్ కూడా ఇవ్వకూడదు. ఎక్కువగా వాటర్ ఇస్తే వేర్లు కుళ్ళిపోతాయి కాబట్టి పైన మట్టి డ్రై అయినప్పుడు మాత్రమే వాటర్ ఇవ్వాలి. మందార పువ్వుల్ని మనం చక్కగా పూజ కోసం వాడుకుంటూ ఉంటాం కదా, అలాగే ఈ ఆకుల్ని కూడా చక్కగా మనము హెయిర్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఈ ఆకుల్ని చక్కగా గ్రైండ్ చేసి హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే వీటితో చక్కటి ఆయిల్ ప్రిపేర్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకుంటే కూడా హెయిర్ చాలా బాగుంటుంది. వీటికి వారానికి ఒకసారి తప్పకుండా ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది ప్రిపేర్ చేసి ఇవ్వాలన్నమాట. బియ్యం కడిగిన నీళ్ళు ఇవ్వచ్చు, ఆనియన్ పీల్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వచ్చు, బయో ఎంజైమ్ ఇవ్వచ్చు, టీ పౌడర్తో చేసిన లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వచ్చు. ఇలా మార్చి మార్చి వారానికి ఒకసారి ఫర్టిలైజర్స్ ఇస్తే బోలెడని పువ్వులు ఇది అందిస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను 5 లీటర్స్ ఆయిల్ క్యాన్లో కిచెన్ వేస్ట్ కంపోస్ట్తో ఈ మొక్కను పెంచుకున్నాను. ఇది మొత్తం కేవలం కిచెన్ వేస్ట్ కంపోస్టే. పైన మాత్రం కొంచెంగా మట్టి వేశాను. అయితే నెలకు ఒకసారి మాత్రం కొంచెంగా కంపోస్ట్ ఇస్తాను. నేను కొమ్మ ద్వారా ఈ మొక్కని ప్రాపగేట్ చేసుకున్నాను. ఇక్కడ పండుబడిపోయాయి కదా ఆకులు. ఇలా ఆకులు ఎందుకు పండుబడిపోతాయంటే ఆకులు ముదిరిపోయినప్పుడు పండుబడిపోయి రాలిపోతాయి. అదే కొత్తగా వచ్చిన చిగుర్లు లేదా లేత ఆకులు పండుబడిపోయి ఇలా రాలిపోతున్నాయంటే మొక్కకి ఏదో ఒక ప్రాబ్లం ఉందని మీరు తెలుసుకోవాలి. వీటికి సాయిల్ అనేది ఎస్టిక్గా ఉండాలన్నమాట. అలా ఎస్టిక్గా ఉండాలంటే టీ పౌడర్ లిక్విడ్ ఇవ్వచ్చు, అలాగే సిట్రస్ బయో ఎంజైమ్ ఇవ్వచ్చు. ఇవి ఇచ్చారంటే మాత్రం పూలు చాలా చక్కగా పోస్తాయి. వీటితో పాటు ఎగ్ ఆయిల్ ఎమల్షన్ కూడా కొంచెంగా మొక్క మొదట్లో ఇవ్వండి. అలాగే మొక్కల పైన స్ప్రే చేస్తే కూడా పెస్ట్ రాకుండా చక్కటి ఫర్టిలైజర్గా కూడా ఇది పనిచేస్తుంది. మరి వీటికి ఎటువంటి పెస్ట్ అటాక్ అవుతాయంటే వీటికి ఎక్కువగా ఎఫెక్ట్స్ ఇంకా మీలీ బగ్స్ అటాక్ అవుతూ ఉంటాయన్నమాట. ఇవి రాకుండా ఉండాలంటే రెగ్యులర్గా ఏదో ఒక పెస్ట్ స్ప్రే చేయండి. ఒకవేళ పెస్ట్ అటాక్ అయితే రెగ్యులర్గా పుల్లటి మజ్జిగ అయినా, రైస్ వాటర్ ఫర్టిలైజర్ అయినా, నీమ్ ఆయిల్ అయినా రోజు మరుసటి రోజు మార్చుకుంటూ వీటిపైన స్ప్రే చేస్తే చాలా వరకు పెస్ట్ అనేది కంట్రోల్ అవుతుంది. ఈ టిప్స్ మీకు నచ్చితే ఫాలో అవ్వండి. డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి, చెప్తాను. వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.